అమ్మల్లో మాకు తెలియదు సార్ మీరు అదే పెట్టుకుంటారు ఇట్లనే. ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తానండి. ఒక నిమిషం నేను ఇప్పుడు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారి పైన కంప్లైంట్ ఇస్తాను. మంది ఉన్నారన్నారు మా పోలీసు వాళ్ళు మొత్తం వాడు ఉన్నారు ఎవరు రానికుండా. వాళ్ళు ఉండని ఉండని పోనీ. మా క్వశ్చన్ ఒకటే, 30 యాక్ట్ మాకు ఇచ్చారు నోటీసు, 30 యాక్ట్ ఉల్లంఘించి మధుసూదన్ రెడ్డి గారు భారీ ర్యాలీ చేశారు, ఆయన పైన కంప్లైంట్ ఇస్తాం, తీసుకుంటారా తీసుకోరా? మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేసే ఇది మీకు ఉందా లేదా అది చెప్పండి నాకు. మీరు చెప్పింది మేము ఒప్పుకుంటాం. 3 రోజుల ముందు మేము ఫోటోలు విజువల్స్ వీడియోస్తో పాటు కంప్లైంట్ ఇస్తాం. ఇప్పుడు 1 టౌన్ లిమిట్స్ లో ఇస్తాం, లేకపోతే 2 టౌన్ ఏమన్నా ఇస్తాం, డిఎస్పీ గారికి ఏమన్నా ఇస్తాం చెప్పండి. కాదండి, 30 యాక్ట్ ఉల్లంఘించి మధుసూదన్ రెడ్డి గారు ర్యాలీ చేశారు, కేసు రిజిస్టర్ చేయండి. భారీ ర్యాలీ చేశారు, బహిరంగ సభ పెట్టారు. 3 రోజుల ముందే మీరేం చెప్పారు ఇక్కడ 14వ తేదీ నుంచి నెక్స్ట్ నెల 13 వరకు ఉందని చెప్పారు 30 యాక్ట్. మరి వాళ్ళు 3 రోజుల ముందు చేశారు సార్. ఇప్పుడు కాదు, వాళ్ళకి అధికారి చెప్పాము, వాళ్ళు మీరు అందరూ ఉండాలి కదా. ఉంటాం, మేము ఉంటాం, మీరు చెప్పండి. మీరు చెప్తారు మీరు బయలుదేరతా ఎట్లని? మేము బయలుదేరలేదు, మీరు చెప్పండి. మేమైతే 11 o'clock అండి ఇప్పుడు టైము, మేము డిబేట్కి రెడీ, రైడ్ లైవ్ ప్రూఫ్స్ వీఆర్ రెడీ. కట్ చేసి మళ్ళీ సరే, అందరూ వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. అవునండి, మేము బయటికి రావడానికి లేదు మేడం. మేము అదేంటి కాంపౌండ్ దాని దాటి వెళ్ళాలి ఇంకా. బయట అక్కడ వరకు ఉంది సార్, మేము ఇక్కడే ఉన్నాం ఇంకా. ఇదే కదా మేడం మీ హౌస్, అది కాదు కదా మొత్తం అపార్ట్మెంట్ కదా మేడం. బయటికి పంపించాలి వినియోగం చేస్తున్న వైసీపీ. సహకరించాలి పోలీసులో మేము మీడియా వాళ్ళతో మాట్లాడమని లోపలికి మీరు మాకు సహకరించాలి మేడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మేము ఇబ్బంది పడము మేడం. అందుకే మేడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మేము ఇబ్బంది పడము. పోలీసులో పోలీసులో సహకరించాలి.
మీడియా వాళ్ళతో మాట్లాడతాం మొదలైనట్టు నిలబడి మాట్లాడుతుంది. మెయిన్ గేట్ అక్కడ ఉంది కదా, మీరు కావాలంటే అక్కడ ఉండండి. గేట్ దగ్గర మేము బయటకు పోకుండా ఆపట్టి గేట్ తెలుసు. మేము పోలీసుల్ని గౌరవిస్తాం, మీరు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మా పవన్ కళ్యాణ్ గారికి ఛాలెంజ్ విసిరేంత సీన్ మనసులో రెడ్డికి లేదు, కానీ విసిరాడు. మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, జరిగిన అవినీతిని చెప్తాం, ప్రజలకు చెప్తాం, మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికి చెప్తాం. మమ్మల్ని వదలండి. యాక్సెప్ట్ చేశారు, వస్తామన్నారు, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు పంపిస్తారు, పోలీసులు ఎందుకు పంపిస్తారు? అదే ఇక్కడ బయట మేము వైసీపీ లాగా ఛాలెంజ్లు ఉత్తు ఛాలెంజ్లు విసరడాలు, మాట తప్పి మడ తిప్పడాలు అవన్నీ ఉండవు. ఎందుకు మేడం, జన సైనికులు మాట మీదే ఉంటారు మేడం, గేట్ బయట అలో చేయండి. మేడం 11 అయింది, ఇప్పుడు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాం. మేము బహిరంగంగా సిద్ధం, ప్రూఫ్స్ తో వచ్చాం. ఊరికే ఛాలెంజ్ విసిరితే కాదు, పిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు దయచేసి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు కదా, మాకు విసిరారు కదా, మేము వస్తున్నాం కదా, రాత్రి రాత్రి మేమంతా వస్తున్నాం, మేము రెడీ అన్నారు కదా, మరి ఎక్కడ పోయింది? ఇదా మీరు యాక్సెప్ట్ చేసిన ఛాలెంజ్? అధికారులతో పోలీసులతో ఇలా మమ్మల్ని ఆపడమా? ఇదేనా మీరు విసిరిన ఛాలెంజ్? మీకు దమ్ము ఉంటే గేట్లు తీయమని చెప్పండి, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి. దమ్ము ఉందా లేదా? బిఎంఎస్ఆర్ గారు పోలీసులు ఏం అనలేము మేడం, మా పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పారు, పోలీసుల్ని మేము గౌరవిస్తాం, ఇంకా మహిళా పోలీసులు. నిజంగా విఆర్ టెల్ యూ యూ ప్లీజ్ ప్లీజ్ విఆర్ రిక్వెస్టింగ్ యూ కావాలండి ఆ గేట్ వేసేసింది. దాన్ని దాటి వెళ్ళడానికి స్కోప్ లేదు, వాళ్ళకే కాదు అదే దోవ. ఛాలెంజ్ అంటే అక్కడ
ధర్నాలు రాస్తా రోగులు కాదు, మేము చూస్తా ఇలా వస్తున్నాం చూస్తూ వస్తున్నాం. మధుసూదన్ రెడ్డి గారు రాదు, నేను చెప్తా మీ ఊళ్ళో ఇన్ని ఇల్లు కట్టావు, ఈ ఊళ్ళో ఇన్ని ఇల్లు కట్టావు, ఇక్కడ ఇళ్ల స్థలాలు నాకుని ఇన్ని వందల కోట్లు దోచుకున్నావు, అక్కడ దోచుకున్నావు అని ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర, అది చూపిస్తాము. చర్చకే కదా వెళ్తున్నాం. ఒక్క సెకండ్ మేడం, మేము అందరం